ఇక అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మరో 3 నెలల్లో తగిన మందులు అందించాలి. వాక్సిన్ ను బయట దేశాల నుంచి తెప్పించడానికి 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. చిన్నారి కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తూ దాతల ఔదార్యం కోసం ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. హైదరాబాద్ నాచారంకు చెందిన ఫయాజ్ రేష్మా దంపతులకు పుట్టిన ఫైజా అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఆ చిన్నారి కాళ్ళు చేతులు సరిగ్గా కదిలించకపోవడంతో గాంధీ హాస్పిటల్లో చూపించారు. ఈ చిన్నారికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా గుర్తించారు వైద్యులు. వ్యాధి నయం చేయడానికి మందు ఖరీదు 10 కోట్ల రూపాయలు కాగా దిగుమతి పన్నుతో కలిపి మొత్తం 16 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు. చిన్నారి కోసం ఫయాజ్ రేష్మా దంపతులు తమ స్థాయికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు. 3-4 నెలల్లో మందు తెప్పించాలని వైద్యులు చెప్పారని రోజులు దగ్గర పడడంతో తమలు ఆందోళన మరింత పెరుగుతోందని చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పాప పరిస్థితి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వైద్యానికి మందు దిగుమతి పన్ను రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. ఇట్లా కార్ల చేతులు ఆడిస్తారలేకపోతే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లినాం. వాళ్ళు కొన్ని టెస్టులు చేశారు, తర్వాత దాంట్లో ఒక సీసీఎంబి అని టెస్ట్ చేశారు. దాంట్లో ఎస్ఎంఏ టైప్ 1 అని ప్రాబ్లం వచ్చింది. దాని ఇంజక్షన్ ఇండియాలో లేదు, ఈ తెలంగాణలోనే ఫస్ట్ కేసు అది. దాని ఇంజక్షన్ ధర 16 కోట్లు బయట నుంచి రావాలి. అది గవర్నమెంట్ హెల్ప్ చేయాలి మాకు. మా పేద కుటుంబం, పాప కూడా 4-5 మంత్స్ టైం ఇచ్చారు, తర్వాత ఊపిరి పీల్చుకోవడానికి పాలు తాగడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. కొంచెం సర్ది అట్లా అయింది, హాస్పిటల్ తీసుకెళ్లినాం, ఇట్లా ప్రాబ్లం అన్నారు. ఇట్లా తీసుకెళ్తే ఇట్లా ప్రాబ్లం ఉంటే తర్వాత లిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లినాం, ఇట్లా జెనటిక్ ప్రాబ్లం అన్నారు. 16 కరోడ్స్ ఇంజక్షన్ ఉన్నది, గవర్నమెంట్ హెల్ప్ చేయాలి ఎట్లయినా. మా పాప 4-5 మంత్సే ఇంకా బతుకుంటది. మా పాప దానికన్నా ముందే మా పాపకి ఇంజక్షన్ రావాలని కోరుకుంటున్నాను. మా పాపకి ఎట్లయినా ఇంజక్షన్ తేవాలి గవర్నమెంట్ వాళ్ళు. మా పాప బతుకుంటది, ఆమెకి పాలు తాగడానికి కష్టమైతుంది, ఊపిరి తీసుకోవడానికి కష్టమైతుంది. మా పాప 4 మంత్స్ దాకానే